Friends, welcome to my channel. Friends, atomic mineral directory of exploration and research nunchi manaki notification release ayindi. Friends, notification details lo manam chusukunte 10th inter degree chesina valaki oka manchi notification is oka manchi notification avutundi. Friends, and education qualifications and job details anni manam chusukunte, friends, scientific assistant B drilling పే స్కేల్ అయితే చూసుకుంటే 35,400 అనేది పే స్కేల్ ఉంటుంది. ఫ్రెండ్స్, అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ కలిపి పోస్ట్స్ వచ్చి మనకి ఎస్సీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 3, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 2, మొత్తం 10 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ మెకానికల్ ఆటోమొబైల్ డ్రిల్లింగ్ ఇంజనీరింగ్ అండ్ 3 ఇయర్స్ కోర్స్ ఆఫ్టర్ 10th. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి 35, ఓబీసీ వాళ్ళకి 33, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 30, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 30. ఫ్రెండ్స్, అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి ఫిజిక్స్లో చూసుకుంటే పే స్కేల్ వచ్చి 35,400 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అన్ని గవర్నమెంట్ అలవెన్సెస్ కలిపి, అండ్ ఇక్కడ చూసుకుంటే పోస్ట్స్ వచ్చి చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్ ఉంది. ఫ్రెండ్స్, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 60% మార్క్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, బీఎస్సీలో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అని మెయిన్ సబ్జెక్ట్స్గా ఉండి మినిమం 60% అనేది మార్క్స్ వచ్చిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే అన్రిజర్వ్ క్యాండిడేట్కి 30 సంవత్సరాలు అనేది ఉండాలి. అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి చూసుకుంటే పే స్కేల్ వచ్చి చూసుకుంటే 35,400 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి ఒకటి, ఈడబ్ల్యూసీ వాళ్ళకి ఒక పోస్ట్, మొత్తం కలిపి 2 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ సివిల్ అండ్ సర్వే ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్స్ ఆఫ్టర్ ఎస్ఎస్సీ 10th స్టాండర్డ్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ మినిమమ్ 16% ఆఫ్ మార్క్స్. డిప్లొమా చేసి సివిల్ ఇంజనీరింగ్ ఆర్ సర్వే ఇంజనీరింగ్ చేసి 3 చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అండ్ ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 33 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 30. ఫ్రెండ్స్, అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ చూసుకుంటే పే స్కేల్ వచ్చి 35,400 అనేది ఉంటుంది. అండ్ ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్ అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి ఒక పోస్ట్, మొత్తం 2 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ కోర్స్ ఆఫ్టర్ 10th, 16% మార్క్స్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే ఓబీసీ వాళ్ళకి 33, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 30. అండ్ టెక్నికల్ బి చూసుకుంటే డ్రిల్లింగ్ డీజిల్ ఆటో మెకానికల్ అండ్ పే స్కేల్ వచ్చి చూసుకుంటే 21,700 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ పోస్టర్స్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ ఓబీసీ వాళ్ళకి 7 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 3, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 4, మొత్తం 14 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 10th ప్లస్ ఇంటర్ అనేది ఉండాలి. ఫ్రెండ్స్, ప్లస్ ఐటీఐలో ఈ ట్రేడ్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ వచ్చి 28, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 25, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 25. ఫ్రెండ్స్, అండ్ టెక్నికల్ బి ఎలక్ట్రికల్ చూసుకుంటే 21,700 పే స్కేల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 16% ఆఫ్ మార్క్స్ ఎస్ఎస్సీ ఆర్ ఐటీఐలో ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్ ఈ పోస్టులకి ఓబీసీ వాళ్ళకి 28, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 25, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 25 పోస్టులు. ఫ్రెండ్స్, స్టెనోగ్రాఫర్ చూసుకుంటే ఫ్రెండ్స్ గ్రేడ్ 3లో 25,500 పే స్కేల్ అనేది ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి ఒక పోస్ట్, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 2 పోస్టులు. ఫ్రెండ్స్, మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. గ్రూప్ సి క్యాడర్లో ఈ పోస్టులు అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, అండ్ 10th క్లాస్లో 15% మార్క్స్ అనేది ఉండాలి. అలాగే మినిమం స్పీడ్ ఆఫ్ ఇంగ్లీష్లో చూసుకుంటే 18 words per minute అనేది ఉండాలి. ఫ్రెండ్, షార్ట్ హ్యాండ్ చూసుకుంటే 30 words per minute అనేది ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చి చూసుకుంటే ఓబీసీ క్యాండిడేట్స్కి 33 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అనేది ఉండాలి. అండ్ అన్రిజర్వ్ క్యాండిడేట్కి 30 సంవత్సరాలు. ఫ్రెండ్స్, అప్పర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే గ్రూప్ సి క్యాడర్లో అండ్ పే స్కేల్ వచ్చి చూసుకుంటే 25,500 అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలాగే మినిమం 15% ఆఫ్ మార్క్స్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 30, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 27, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి అయితే 27 ఉండాలి. ఫ్రెండ్స్, అండ్ డ్రైవర్ చూసుకుంటే ఆర్డినరీ గ్రేడ్లో 19,000 అనేది పే స్కేల్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే 30 పోస్టులు ఉన్నాయి. 30 పోస్టుల్లో వచ్చి ఎస్సీ వాళ్ళకి 3, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 8, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 12, అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి
ఈడబ్ల్యూసీ వాళ్ళు చూసుకుంటే ఫ్రెండ్స్, ఈడబ్ల్యూసీ వాళ్ళు చూసుకుంటే 12 పోస్టులు అండ్ ఓబీసీ వాళ్ళకి 30 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే 10th ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, అలాగే డ్రైవింగ్ లైట్ అండ్ హెవీ వెహికల్ ఫర్ 3 ఇయర్స్ అనేది ఉండాలి. ఇక్కడ మీరు నాలెడ్జ్ ఫర్ మోటార్ మెకానిక్ అనేది ఉండాలి ఫ్రెండ్స్, మెయింటెనెన్స్ అనేది వెహికల్లో వచ్చి ఉండాలి అండ్ టైర్ బ్యాటరీ మెయింటెనెన్స్ అనేది ఉండాలి, యాక్సిలరేషన్ బ్రేక్ క్లచ్ పెడల్ అండ్ ఫ్యాన్ బెల్ట్ అడ్జస్ట్మెంట్ అండ్ రిమూవబుల్ ఎయిర్ లాక్ అండ్ ఆయిల్ లాక్ ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఈ పోస్ట్లకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మన ఏజ్ లిమిట్ చూసుకుంటే ఈ పోస్ట్కి వచ్చి ఎస్సీ వాళ్ళకి 32, ఎస్టీ వాళ్ళకి 32, ఓబీసీ వాళ్ళకి 30, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి 27, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 27 ఫ్రెండ్స్. అండ్ మినిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి ఉండాలి ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఫ్రెండ్స్, టెక్నికల్ ఆఫీసర్స్కి వచ్చి 250, అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ బి వచ్చి 150 రూపాయలు అండ్ టెక్నికల్ బి వచ్చి చూసుకుంటే 100 రూపాయలు ఫ్రెండ్స్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3లో చూసుకుంటే 100 రూపాయల ఫీజు, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్కి 100 అండ్ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్లకి 100 రూపాయల ఫీజు అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పర్సనల్ విత్ ఫిజికల్లీ డిజేబుల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదని ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్, 5 ఇయర్స్ ఫర్ ఎస్టీ ఎస్టీ అనేది ఎస్టీ వాళ్ళకి ఉంటుంది, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఎస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ నాట్ అప్లికేబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ అన్రిజర్వ్డ్ పోస్ట్. అన్రిజర్వ్డ్ పోస్ట్కి ఏమైనా ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేస్తే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటాం ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్, సైంటిఫిక్ ఆఫీసర్స్ అండ్ సైంటిఫిక్ అసిస్టెంట్ బి మొత్తం రిటర్న్ టెస్ట్ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది, ప్లస్ అదర్ పోస్టులకు కూడా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మీరు నోటిఫికేషన్లో చూసి మీరు పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు. అండ్ జనరల్ కండిషన్స్ అవన్నీ మనం చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకున్న లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, క్లిక్ చేసి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఫ్రెండ్స్, 10/1/2020 వచ్చి లాస్ట్ డేట్ అండ్ అప్లికేషన్ వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆన్లైన్లో మీకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.